తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది గెలిపే లక్ష్యంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్ల ముందు హామీల వర్షాలను కురిపిస్తున్నారు మరి ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరో వారి ప్రొఫైల్ ఏంటో ఒకసారి చూద్దాం ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు హరిప్రియ బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి బర్లోకి దిగారు రవీంద్ర నాయక్ బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నారు ముందుగా హరిప్రియ బీఆర్ఎస్ క్యాండిడేట్ హరిప్రియ ప్రొఫైల్ మనం చూద్దాం టీడీపీ నేత భర్త హరిసింగ్ కారణంగా హరిప్రియ రాజకీయాల్లోకి వచ్చారు హరిప్రియ భర్త హరిసింగ్ టీడీపీలో చాలా యాక్టివ్గా ఉండేవారు భర్త ప్రోత్సాహంతో టీడీపీ నుంచి రాజకీయ రంగేటం చేశారు హరిప్రియ రెండు వేల పద్నాలుగులో ఎల్లెందు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు ఐదేళ్ల పాటు టీడీపీ ఇల్లందు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో హరిప్రియ నాయక్కు విద్యా సంస్థలు కూడా ఉన్నాయి విద్యా సంస్థలను నడుపుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి గెలుపు సాధిస్తామని చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ముందు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసారు కాంగ్రెస్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇల్లందు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చేసారు గత ఎన్నికల కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత హరిప్రియ చాలామంది కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చేశారు అందులో హరిప్రియ నాయక్ కూడా ఉన్నారు హరిప్రియ నాయక్ కూడా ఇల్లందులో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈసారి బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు బీఆర్ఎస్ అధినేత చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా మరోసారి తనను గెలిపిస్తాయని హరిప్రియ నాయక్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్ కూడా మనం చూద్దాం కాంగ్రెస్ నుంచి కోరం కనకయ్య బర్లో ఉన్నారు ఇటీవల పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరారు కోరం కనకయ్య బీఆర్ఎస్ తరఫున ఎల్లందు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కోరం కనకయ్య అయితే ఇటీవలే ఆయన బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయనపై హరిప్రియ అప్పుడు గెలిచారు హరిప్రియ గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చేసారు సో ఈసారి ఎలాగో తనకి సీటు రాదు అని కన్ఫర్మ్ అయిపోయింది ఆయన ఇటీవలే ను వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసారు పొంగులేటితో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని కాంగ్రెస్ హస్తం గుర్తుపై పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా కోరం కనకయ్యను అసెంబ్లీకి పంపిస్తారు ఇల్లందు ప్రజలంటూ అంటూ వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్పై ప్రజల్లో పెరుగుతున్న ఆధారణే తనను ఈసారి అసెంబ్లీకి పంపించడానికి కారణమవుతుందని ప్రచారపరంలో దూసుకు వెళ్తూ ఉన్నారు ఇక బీజేపీ అభ్యర్థి రవీంద్ర నాయక్ ప్రొఫైల్ చూద్దాం రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఆ తర్వాత టీఆర్ఎస్లో పనిచేశారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రస్తుతం మళ్ళీ బీజేపీలో చేరి బీజేపీ నుంచి ఇల్లందు అసెంబ్లీ స్థానానికి ఆయన పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆయన కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన తర్వాత కొంతకాలమైన రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు చాలా కాలమైన సుదీర్ఘకాలం మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉండి రెండు వేల నాలుగులో మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు రెండు వేల నాలుగులో ఉద్యమం ఉన్న సమయంలో ఆయన టీఆర్ఎస్లోకి వచ్చి ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు రెండు వేల నాలుగులో వరంగల్ నుంచి బీఆర్ఎస్ టికెట్పై టీఆర్ఎస్ టికెట్పై ఎంపీగా ఆయన పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత టిఆర్ఎస్ ను కూడా వదిలి మళ్లీ లోకి వచ్చారు కాంగ్రెస్లోకి వచ్చి టీపీసీసీ అధికార ప్రతినిధిగా కూడా ఆయన పనిచేశారు ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ను వదిలి బీజేపీలోకి వచ్చారు రవీంద్ర నాయక్ బీజేపీలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన బీజేపీలో చేరారు ఇప్పుడు ఇల్లందు బీజేపీ టికెట్ పై ఇల్లందు అసెంబ్లీ స్థానానికి బీజేపీ టికెట్పై ఆయన పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ప్రజలతో స ఉన్నటువంటి సత్సంబంధాలు మోదీ చరిష్మ ఇవన్నీ కూడా గెలుపుకు దోహదపడతాయని రవీంద్ర నాయక్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రచార పర్వాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు సో మొత్తానికి ఇల్లందు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు హరిప్రియ బీఆర్ఎస్ నుంచి కోరం కనకయ్య కాంగ్రెస్ నుంచి రవీంద్ర నాయక్ బీజేపీ నుంచి మరి ఓటర్లు ఏ ఎటువంటి ఎటువంటి మూడు పార్టీల అభ్యర్థులు కూడా గెలుపుపై చాలా ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఎవరు అంచనాలు వారికి ఉన్నాయి ఎవరు వ్యూహాలు వారికి ఉన్నాయి మరి ప్రజలు ఎటువంటి తీర్పునిస్తారు చూద్దాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది